హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తైవాన్ గురించి తెలుసుకుందాం. ఈ తైవాన్ ఎక్కడుందంటే, ఇది మన ఇండియా కదా, ఈ ఇండియాకి తూర్పు వైపున ఈ బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఉంటుంది తైవాన్. చూసారు కదా, ఇదే తైవాన్. ఇది ఒక ద్వీప దేశం. ఇంతకుముందు ఇది చైనా అండర్లో ఉండేది, అంటే చైనాలోనే ఒక భాగంగా ఉండేది, కానీ ఇది స్వతంత్ర దేశంగా ఉండేది కాదు. కానీ ఆ తర్వాత ఈ తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది, అంటే చైనా తమ పైన ఎటువంటి అధికారం చెలాయించకూడదని, తామే స్వయంగా పరిపాలించుకుంటామని ప్రకటించుకుంది. కానీ ఈ దేశానికి ఐక్యరాజ్య సమితి నుంచి ఎటువంటి గుర్తింపు ఇంతవరకు రాలేదు. ఇప్పటికీ కూడా చాలా దేశాల యొక్క దృష్టిలో ఈ తైవాన్ అనేది చైనా యొక్క అంతర్భాగంగానే గుర్తిస్తున్నారు. ఈ తైవాన్ పసిఫిక్ మహాసముద్రంలో ఒక దీవి. మొత్తంగా చెప్పడం వల్ల ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చింది, అందుకే ఈ వీడియోని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. ఇప్పుడు మీరు వింటున్నది పార్ట్ 1. ఈ పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే పార్ట్ 1లో నేను కవర్ చేయలేని చెప్పలేని విషయాలు 2వ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ తైవాన్ స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత దీనికి వాస్తవంగా చైనా నుంచి దీనిపైన ఎటువంటి నియంత్రణాధికారం లేదు. ఈ తైవాన్ యొక్క రాజధాని తైపీ. ఈ తైవాన్లో అతిపెద్ద సిటీ న్యూ తైపీ. ఇక్కడ తైవానీస్ మాండరిన్, దాంతోపాటు ట్రెడిషనల్ చైనీస్ని ఎక్కువగా లిప్ కింద వాడుతుంటారు. ఈ తైవాన్ యొక్క ప్రజల్ని తైవానీస్ అంటారు. ఇక్కడ జనాభా చూసుకుంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం సుమారుగా 2,38,65,000 వరకు ఉన్నారు. ఈ తైవాన్లో కరెన్సీ కింద న్యూ తైవాన్ డాలర్ని వాడుతూ ఉంటారు. ఈ దేశం యొక్క మొత్తం వైశాల్యం 35,883 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ తైవాన్ చైనా పక్కనే సముద్రంలో ఉంటుంది. చెప్పాను కదా, ఇదంతా పసిఫిక్ మహాసముద్రం. ఈ దేశానికి దగ్గరలో ఫిలిప్పీన్స్, అలాగే సౌత్ కొరియా, వియత్నాం ఇలాంటి దేశాలు ఉంటాయి. అప్పట్లో ఉన్న కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే 1590లో ఈ తైవాన్ని మొట్టమొదటిసారిగా ఇతర దేశస్తులైన పోర్చుగీస్ వారు కనుక్కున్నారంట. దీనికి అప్పట్లో బ్యూటిఫుల్ ఐలాండ్ అనే పేరు పెట్టుకున్నారంట. ఈ దేశంలో కూడా మానవ అవశేషాలు, అలాగే కొన్ని పురాతన కళాఖండాలు, అంటే అప్పట్లో మనుషులు వాడిన కొన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరికాయి. వాటిపైన పరీక్షలు జరపక అవి ఎప్పుడువని చూసుకుంటే సుమారుగా 20,000 నుండి 30,000 సంవత్సరాల నాటిగా గుర్తించబడ్డాయి. ఈ తైవాన్లో ప్రజలు మొట్టమొదటిసారిగా 4,000 సంవత్సరాల క్రితం చైనా భూభాగం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళ యొక్క భాష చూసుకుంటే ఆస్ట్రో ఏషియన్ కుటుంబానికి చెందినగా ఉంటుంది. ఈ తైవాన్ యొక్క ద్వీపాన్ని మీరంతా చూడాలనుకుంటే ఎంత టైం పడుతుంది అనుకున్నారు? కేవలం 8 గంటలు చాలు. 8 గంటల్లో మీరు ఒక బైక్ కానీ కార్ కానీ వేసుకొని డ్రైవ్ చేశారంటే ఈ దేశం మొత్తం చుట్టూ వచ్చేయచ్చు, అంత చిన్న దేశం ఇది. ఈ దేశంలో ముసలి వాళ్ళందరినీ చూసుకుంటే 196 మంది వరకు అందరూ చదువుకున్న వాళ్ళే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క జెండా. ఈ జెండా 1928 నుంచి ఈ తైవాన్కి అధికారికంగా ఉన్నది. ఈ తైవాన్కి సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ అనేది గవర్నమెంట్గా ఇక్కడ నడపడుతుంది. ఇప్పుడు మన దేశంలో కూడా చాలా ఎక్కువగా నూడిల్స్ తింటున్నాం కదా, అలాంటి మైదా పిండితో తయారు చేసిన నూడిల్స్ని మొదట్లో తయారు చేసింది, వాడుకలో తెచ్చింది కూడా ఈ తైవాన్ దేశంలోనే. అలాగే ఇక్కడ చూడండి, దీన్ని బబుల్ టీ అంటారు. ఇది కూడా ఈ తైవాన్లో తయారు చేసిన వీళ్ళ యొక్క సొంత ఫ్లేవర్ టీ. ఇది దేశంలో ఎంతో ఫేమస్. ఇంత ఫేమస్ అయిన ఈ టీ నూడిల్స్ కూడా ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా ఎక్కువగా స్టాల్స్ని పెట్టి విరివిగా వాడబడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎగిరే చేపలు. మీరు నమ్మకపోవచ్చు కానీ ఇవి చేపలే. నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపల్లాగా ఎదుగుతుంటాయి, కానీ కొన్నిసార్లు నీటిపైకి వచ్చి ఎగురుతూ ఉంటాయి. వీటిపైన ఏవైనా ఇతర జంతువులు అటాక్ చేసేటప్పుడు ఆ నీటి లోపల నుంచి ఎగురుకుంటూ బయట గాల్లోకి వచ్చి కనిపిస్తుంటాయి. ఇలాంటి ఫ్లయింగ్ ఫిష్ కూడా ఈ తైవాన్లోనే మీకు కనిపిస్తుంటాయి. ఇవి కూడా ఎంతో ఫేమస్. ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ పేరు ఫెస్టివల్ ఆఫ్ ది లిటిల్ పీపుల్. పిగ్మీ తెగలకు చెందిన కొంతమంది ఆదిమ నివాసులు ఈ తైవాన్లో ఈ ఫెస్టివల్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. ఈ దేశంలో ఉండే పిల్లలకి కొన్ని ఫన్నీగా ఉండే నేమ్స్ కూడా ఉంటాయి. అవి ఎలా అంటే కింగ్ అని, సర్కిల్ అని, లయన్ అని, ఇలా డిఫరెంట్గా ఉండే వస్తువుల పేర్లు, థింగ్స్ పేర్లు ఈ దేశంలో ఉండే పిల్లలకి కొంతమంది పేరెంట్స్ పెడుతూ ఉంటారు.
ఈ దేశంలో ఉండే పిల్లలకి చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ పైన చాలా ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తుంటారు. అలాగే ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ సంగీతం కానీ నేర్చుకోమని ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా, ఈ దేశంలో సంగీత కచేరీలు అలాగే సంగీతం పైన పోటీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రపంచంలో ఎక్కువగా మ్యాథ్స్ యొక్క టెస్ట్లు పెట్టేటప్పుడు ఈ దేశం నుండి స్టూడెంట్స్కి ఎక్కువగా మ్యాథ్స్ పైన మంచి మంచి స్కోర్స్ ప్రైజులు వస్తుంటాయి. ఈ తైవాన్ దేశం నుండి ప్రజల యొక్క ట్రెడిషనల్ ఫుడ్ ఏదంటే ఆయిస్టర్ ఆమ్లెట్ అండ్ డ్రైడ్ వాటర్ మెలన్ సీడ్స్. ఆయిస్టర్స్ అంటే అక్కడ సముద్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీటిలోంచి తీసిన నత్తల్ని అందులో ఉండే ఫ్లెష్ని తీసి గుడ్డుని కలిపి ఆమ్లెట్ వేస్తారు. ఆ విధంగా నత్తలతో కలిపిన ఆమ్లెట్, దాంతోపాటు వాటర్ మెలన్ సీడ్స్ అంటే మన పుచ్చకాయలు ఉంటాయి కదా, వాటిలో ఉండే గింజలు అదే విత్తనాలు కలిపి ఒక రకమైన స్నాక్ని తయారు చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇదే. ఈ తైవాన్లో ఎక్కువగా ఏ హోటల్స్లోకి వెళ్ళినా రోడ్లపై నుండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా ఇవి చాలా ఎక్కువగా అమ్ముతారు. ఈ ఆయిస్టర్ ఆమ్లెట్ ఇక్కడ ఎంతో ఫేమస్. అంటే మన ఇండియాలో ఎక్కువగా ఈవినింగ్ స్నాక్స్లా తినే చాట్లు కానీ సమోసాలు కానీ పావు బజ్జీ కానీ ఉంటాయి కదా, సేమ్ అలాగే అక్కడ ఏ రెస్టారెంట్లో అయినా సరే కూడా ఏ రోడ్డు మీద దొరికే చిన్న బండి దగ్గర అయినా సరే కూడా ఈ ఆయిస్టర్ ఆమ్లెట్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఈ దేశం యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటంటే బేస్బాల్. అమెరికన్ బేస్బాల్ ఎంత ఫేమస్సో అలాగే ఈ తైవాన్లో కూడా ఈ తైవాన్ బేస్బాల్ అంతే ఫేమస్. ఇక్కడ ప్రతి కాలేజీలో కూడా ప్రతి స్పోర్ట్స్ క్లబ్లో కూడా ఈ తైవాన్ బేస్బాల్ ఎంతో ఫేమస్. ఈ దేశం టెక్నాలజీ పరంగా ఎంతో ముందున్నా సరే కూడా ఈ దేశానికి ఇప్పటికీ కేవలం ఒకే ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది, అది యువాన్ టీలీ అనే ఒక అతనికి. ఇతను 1986లో కెమిస్ట్రీలో ఈ దేశంలో ఒకే ఒక నోబెల్ ప్రైజ్ను మొట్టమొదటిసారిగా సంపాదించాడు. ఇక్కడ ఉండే ఆడవాళ్ళ యొక్క స్కిన్ చాలా వైట్గా ఉంటుంది. వీళ్ళు రోజంతా చూసుకుంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళపైన సూర్యరశ్మి పడడం కూడా రోజులో చాలా తక్కువ. ఈ తైవాన్లో చాలా స్కూల్స్కి అన్నిటికీ కూడా యూనిఫామ్స్ ఉంటాయి. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా యూనిఫామ్స్ వేసుకుంటూ స్కూల్కి వెళ్తుంటారు. ఈ దేశం నుండి ప్రజలు వర్షం పడితే అస్సలు ఇష్టపడరు. అది కొన్ని సెకండ్లు పడినా నిమిషాలు పడినా వీళ్ళకి వర్షం అనేది అస్సలు ఇష్టపడదంట. ఎందుకంటే ఆ వర్షం పడేటప్పుడు పొల్యూషన్తో కూడిన వర్షం పడుతుందని, అలాగే యాసిడ్ రెయిన్ పడుతుందని, అది వాళ్ళ స్కిన్కి నష్టపరుస్తుందని ఇక్కడ ఉండే వాళ్ళ నమ్మకం. ఈ దేశంలో చాలా వరకు షాపులను చూసుకుంటే 24 గంటలు రన్ అయ్యేవి చాలా ఉంటాయి. ఈ తైవాన్ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఇంటర్నేషనల్ రేంజ్లో అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాయి. మీరు లైఫ్ ఆఫ్ పై చూస్తుంటారు కదా, మన ఇండియన్స్తో డైరెక్ట్ చేసిన మంచి సినిమా ఇది. ఈ మూవీని కూడా ఈ దేశం నుంచి వచ్చిన వాళ్ళే డైరెక్ట్ చేశారు. ఇలాంటి ఎన్నో ఇంటర్నేషనల్గా మంచి పేరున్న సినిమాలన్నీ కూడా ఈ దేశం నుంచి వచ్చిన డైరెక్టర్సే డైరెక్ట్ చేసి ఇంటర్నేషనల్ రేంజ్లో వాటిని హిట్ చేశారు. మొత్తంగా చెప్పడం వల్ల ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చింది, అందుకే ఈ వీడియోని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. ఇప్పుడు మీరు వింటున్నది పార్ట్ 1. ఈ పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే పార్ట్ 1లో నేను కవర్ చేయలేని చెప్పలేని విషయాలు 2వ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.